మదన్ న్యూస్ ఛానల్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్. మదన్ న్యూస్ ఛానల్ కొరకు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఛానల్ నుండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ నోటిఫికేషన్ కొరకు గంట గుర్తుపై క్లిక్ చేయండి. కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలంలోని ఎస్ కొత్తూరులో చారిత్రాత్మక ప్రాధాన్యతనొందిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం ప్రాధాన్యత మరింత ప్రాముఖ్యాన్ని సంతరించుకోనుంది. ఆలయ ఈవో రామకృష్ణ అలాగే ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల సుబ్బ సత్యనారాయణ శర్మ, కంపమల్ల సురేష్ శర్మ పేర్కొన్న తాజా వివరాల మేరకు ఆలయం యొక్క ప్రాధాన్యత మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది. వివరాల్లోకి వెళితే శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం పరిచయం అక్కరలేని చారిత్రాత్మక ప్రాధాన్యత సంతరించుకున్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రం రాష్ట్ర స్థాయిలో ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్నూలు జిల్లాలోని పాణ్యం మండలంలోని ఎస్కొత్తూరులో ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శించే భక్తుల సంఖ్య ఏడాది అధికమవుతోంది. కేవలం కర్నూలు జిల్లాలోనే కాక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఎస్కొత్తూరు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాన్ని సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఆలయ ప్రధాన అర్చకులు కంపమల్ల సుబ్బ సత్యనారాయణ శర్మ, కంపమల్ల సురేష్ శర్మ, ఆలయ ఈవో రామకృష్ణ పేర్కొన్న తాజా వివరాల మేరకు క్షేత్రంలో స్వామివారి నూతన గర్భాలయం నిర్మాణం నేపథ్యంలో స్వామివారి నూతన గర్భాలయం పైకప్పు శ్రీచక్రం డిజైన్లతో కూడినటువంటి స్టీల్ గ్రిల్ని స్వామివారి గర్భాలయంపై ప్రతిష్ఠించడం జరిగింది.